కాళేశ్వరం లేకున్నా వరి సాగు పెరిగింది. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటా పంచలైందన్న రేవంత్ రెడ్డి. మేడిగడ్డ కుంగి నీటి నిల్వ పరిస్థితి లేకున్నా రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని ట్వీట్. ఇది తెలంగాణ రైతుల ఘనతని సీఎం ఎక్స్ లో పోస్ట్. మూసీ నిద్రకు ఆల్అవుట్లు, మస్కిటో కాయిల్స్ అవసరమా? మూసీ ప్రజలు కలుషిత నీరు, గాలి మధ్య దుర్భర జీవితం గడుపుతున్నారు. బీజేపీ నేతల మూసీ నిద్రపై మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్. తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు. వినియోగదారులకు ఏడాదికి సుమారు లక్ష మిగులుతుందన్న మంత్రి పొన్నం. రాష్ట్రంలో నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ. తెలంగాణలో అందుబాటులోకి మరొక ఎయిర్పోర్ట్. మామునూరులో ఎయిర్పోర్ట్ పనుల్లో మరొక ముందడుగు. ఎయిర్పోర్ట్ కోసం 253 ఎకరాల భూసేకరణకు నిధులు విడుదల. మరో యాత్రకు సిద్ధమవుతున్న తెలంగాణ బీజేపీ. డిసెంబర్ మొదటి వారం నుంచి బీజేపీ పాదయాత్రలు, సభలు. ఇవాల్టి బీజేపీ నేతల వర్క్షాప్లో విధి విధానాలు ఖరారు చేసే అవకాశం. నేడు అసెంబ్లీ ముందుకు ఏపీ పంచాయతీ సవరణ బిల్లు 2024, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రులు. కేసు మాఫీ కోసం స్టేషన్లో వాటాలు పంచుకున్న పోలీసులు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఘటన. ఏఎస్ఐ అంజిబాబుతో పాటు కానిస్టేబుల్ సంగీత్పై సస్పెన్షన్ వేటు. నేటితో ముగియనున్న మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం. సాయంత్రంతో మైకులు బంద్. సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు. నవంబర్ 20న పోలింగ్, 23న తుది ఫలితాలు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్ గా తీసుకోరు. మహాయుతి కూటమిపై ప్రజలు విశ్వాసం ఉంచుతున్నారన్న కేంద్ర మంత్రి గడ్కరీ. ప్రాజెక్టులు గుజరాత్ కు తరలిపోతున్నాయి. అందుకే మహారాష్ట్రలో యువతకు ఉపాధి ఉండడం లేదన్న ప్రియాంక గాంధీ. వింటర్ సీజన్ కావడంతో బద్రీనాథ్ ఆలయం మూసిన అధికారులు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత డోర్స్ క్లోజ్ చేసిన అర్చకులు. మణిపూర్లో మళ్లీ చెలరేగిన అల్లర్లు. బిరేన్ సింగ్ సర్కార్కు ఎన్టీపీ మద్దతు ఉపసంహరణ. మణిపూర్లో తాజా పరిస్థితిపై అమిత్ షా సమీక్ష.